नमस्कार स्वागत नेलूर जिला वेंकटगिरी निजर्ग सार्वत्रिक एन केंकटगिरी पटनी इूडव वार्ड वैएस कांग्रेस पार्टी एमएलए अभ्यर्थी आलम रामनारायण रेड्डी वेंकटगिरी राजास् आध्वर्यन प्रचार निर्वक्रम मुनपल चर्पर्सन दुंत शारदा एक्स एमएलए साईकृष्ण याचेन्द्र सर्वज्ञ कुमार याचेन्द्र राम प्रसाद याचेन्द्र तो पाटू వైస్ జెడ్పీటీసీ పొటేరు శిరీష తత్తను పాల్గొన్నారు. ఈ వార్డు నందు ప్రజలు రాజాస్తో పాటు ఆనంకు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంట నవరత్నాలతో పాటు వెంగడగిరి అభివృద్ధికి రాజాస ఆధ్వర్యంలో ఆనం చేయబోయే అభివృద్ధి పనులను పొందుపరిచిన కరపత్రాలను ఇంటింటా ఇస్తూ మీ అమూల్యమైన రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలి అంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా వెంగడగిరి సంస్థాన రాజాస అభిమానులు ఏర్పాటు చేసిన సభయందు ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆయన 35 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ రాజకీయం అంటే ఏమిటి అనే విషయాన్ని ప్రజలకు తెలిపారు. అదే విధంగా ఎన్నికల ప్రచారంలో వెంగడగిరి రాజాస్పై కురుగొండ్ల చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ అనుభవం లేని నీతి లేని రాజకీయ వ్యక్తులుగా కురుగొండ్ల మరియు చంద్రబాబు నాయుడిని విమర్శించారు. మన కుటుంబం నుంచి ఒక తప్పు
దాన్ని సరిచేసుకుందాం అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆయన మాటకు తలొగ్గి తన తండ్రిని కూడా కాదనుకుని ఎన్టీ రామారావు గారి తోటి నా ప్రయాణం 1991 వరకు జరిగిందని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. రాజకీయాల్లో నైతిక విలువలు, నిజాయితీ, నిబద్ధత అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. కన్న తండ్రికి దూరంగా దాదాపు 6 సంవత్సరాలు నేను మా అన్న వివేక కలిసి పనిచేశాను. తర్వాత ఆయన పెద్ద ఆయన అయిపోయాడు, రాజకీయాలు విరమించేశాడు, సర్దుకు పొమ్మని చెప్పి చెప్పాడు. ఆ తర్వాత మా కుటుంబం ఒక దారిని నడిచాం. ఇవాళ అటువంటి ఎన్టీ రామారావు గారితో పనిచేసిన దానికి ఎన్టీ రామారావు గారు గుర్తించారు, నన్ను ఆయన కేబినెట్ లో మంత్రిగా తీసుకున్నారు. మంత్రిగా తీసుకుని నాకు పదవిచ్చి జిల్లాలో మొదటిసారి మంత్రి అయ్యే అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత అనేక రాజకీయ మార్పులు జరిగే చేస్తూ వచ్చాం. ఏనాడు కూడా 2 సంవత్సరాల కాలం నెల్లూరు నగరంలో శాసనసభ్యుడిగా ఉన్నా, 25 సంవత్సరాల కాలం రాపూర్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉండి మంత్రిగా 2 దఫాలు పనిచేసిన, ఆత్మకూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉండి మంత్రిగా 7 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారితో, గొడిజేటి లోసే గారితో, కిరణ్ కుమార్ రెడ్డి గారితో పనిచేసిన, ఏనాడు కూడా అదుపు తప్పలేదు, గతిని మార్చలేదు, నోరు జారలేదు అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ఆయన మేము అందరం ఎమ్మెల్యేలు అయినప్పుడు, అంటే మాకు ముందు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు. 1999లో నేను రాపూర్ నియోజకవర్గం నుంచి, రాజలక్ష్మి గారు వెంకటగిరి నియోజకవర్గం నుంచి మేమందరం ఎమ్మెల్యేలు కావడం జరిగింది. ఎమ్మెల్యేలు అయినప్పుడు మాకు ఒక లెజిస్లేటర్ పార్టీ నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. ఆయనతో పోలిస్తే నేను చాలా చిన్నవాళ్ళం, వయసులో కూడా చిన్నవాళ్ళం. ఆయన ఒక మాట చెప్పాడు, మా ఇవాళ మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, నేను ఎమ్మెల్యేని, అందరం ఎమ్మెల్యేలు అయ్యాం, ఒక పార్టీ తరఫున ఇవాళ రాజకీయాల్లో కొనసాగుతున్నాం, మనం ఎమ్మెల్యేలు అయ్యామని చెప్పి బాబు మళ్ళీ మనం ఎమ్మెల్యేలు అయ్యామని చెప్పి స్థాయి మర్చిపోవద్దు. మీరు ఎమ్మెల్యే పదవి శాశ్వతం కాదు, మనం చేసేటువంటి సేవ శాశ్వతం కావాలి. చిరస్థాయిగా రాజకీయాల్లో ఉండగలిగిన వాళ్ళందరూ కూడా నిబద్ధతతో రాజకీయాలు చేసి ఎదిగే కొద్ది ఒదిగి ఉండండి అని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా మాకు చెప్పినటువంటి మాట ఇవాటికి నేను ఆచరణలో పెట్టాను, ఇవాటికి కొనసాగుతున్నాను. ఆ మాట ఎప్పుడు నేను మర్చిపో. మరి ఇవాళ మనం చూస్తున్నాం మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి రాజకీయవాదులు, ఇదేదో శాశ్వతమైన ఉద్యోగం అని మనం భ్రమిస్తుంటాం. ఇది శాశ్వతం కాదు. ప్రజా అనుగ్రహం ఏనాడైతే మన మీద ఉండదో, ఒక కన్ను పక్కన తప్పదో వాళ్ళ మదిలో, అలాగే మన పతనానికి నాంది పడుతుంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఎవరో యువకులు ఉన్నారు ఇక్కడ, భావి తరాల రాజకీయ నాయకులు ఉన్నారు, భవిష్యత్తులో రాజకీయ వాదులు ఎన్నో పదవులు అలంకరించాల్సినటువంటి ఎందరో ఉన్నారు ఇక్కడ. వారందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, రాజకీయం ద్వారా వచ్చే పదవి శాశ్వతం కాదు, ఆయా పరిస్థితుల్లో జరుగుతూ ఉంటాయి, ఆయా పరిణామ క్రమంలో ఆ పార్టీల ద్వారా మనం ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటామే తప్ప మన గొప్పతనం అని, మనం అధికులం అని, మనమే గొప్పవాళ్ళం అని ఎవరైనా అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం మాకు
ఉండదు అని చెప్పి భావించే వాళ్ళలో నేను ఒకటి. ఇవాళ ఏంటి ఇవాళ ఇక్కడ జరిగే కార్యక్రమం మంచిదే. ఎవరు ఎన్నికల ప్రచారం వాళ్ళని చేస్తున్నాం. గడిచిన 10 రోజులుగా నామినేషన్ ప్రక్రియ అయినప్పటి నుంచి విస్తృత ప్రచారం చేస్తున్నాం. పగలనక రాత్రి అనక ఎన్ననక వాననక తిరుగుతూనే ఉన్నాం అందరం. ఎక్కడా మేము నోరు జారటం లేదు. ఎక్కడైనా మా పార్టీ ప్రచారం చేస్తున్నాం. మా యొక్క ఎన్నికల ప్రణాళిక అని చెప్తున్నాం. మేము సాధించాలనుకున్న లక్ష్యాల్ని ప్రజల ముందు పెట్టి మీరు ఆదరించండి, మీరు దీవించండి అని కోరుతున్నామే తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు ఈ నియోజకవర్గ ప్రతినిధిని కానీ శాసనసభ్యుని కానీ ఒక్క మాట నేను పొరపాటుగా కూడా మాట్లాడిన సందర్భం లేదని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తాను. అయితే రాజకీయాల్లో ఉంటుంది, ఒక కొత్త వరవాడు వచ్చింది. ఎంత ఎక్కువగా తిడితే అంత పెద్ద రాజకీయ నాయకుడిని అనుకుంటారు. ఇవాళ ఉన్నటువంటి విధానం అది. మరి నేను ఎక్కువగా ఎవరిని చెప్పలేదు. అయినా 37 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేస్తున్నానంటే మరి ఆ తిట్టే అవకాశం నాకు రాకనా, తిట్టడానికి చేత కాకనా. సంస్కారం మాకు అడ్డొస్తుంది. ఆ సంస్కారం ఉంది కాబట్టి మేము ఎవరిని ఏమేది మాట్లాడలేము. మంచిగా ఉండి మంచితనంతో మనం ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలి తప్ప తప్పుడు విధానాలతో మనం ఏదైనా చేస్తే అది ఎప్పటికీ కలిసి రాదు. ఇవాళ ఈ శాసనసభ్యత్వం వెంకటగిరి నియోజకవర్గంలో జరిగే ఈ ఎన్నిక ఇది 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ప్రక్రియ ఇది. 5 సంవత్సరాలకు ఒకసారి ఒక శాసనసభ్యుని ఎన్నుకోవాలి. మరి గడిచిన 10 సంవత్సరాలుగా ఒక శాసనసభ్యుడిని మీరు ఎన్నుకుంటూ వచ్చారు. ఎవరు కాదనడం లేదు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో రాజలక్ష్మి గారితో వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించుకున్నటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి వాళ్ళు నాకు సమయం కూడా లేదు. కానీ మీకేమి నైతిక విలువలు ఉన్నాయి కాబట్టి నిన్న 2 సార్లు దశాబ్ద కాలం వెంకటగిరి ప్రజలు మీకు పట్టం కట్టారు. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. ఆనాడు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించారు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత అధికార పక్షంలో నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈ ప్రజలు ఓటేసినా 100కి 100% వెంకటగిరి రాజాల యొక్క బలం వెనుక మీకు లేకపోతే మీ శాసనసభ్యత్వం వచ్చేదా ఒక్కసారి గమనించండి. వాళ్ళ గురించి కాళ్ళు పట్టుకుని టికెట్ ఇస్తాన్నావా? ఎవరి కాళ్ళు? అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు కాళ్ళు, లోకేష్ కాళ్ళు నీ టికెట్ కోసం చివరి క్షణం వరకు నువ్వు పనిచేసి వాళ్ళకి ఇస్తానన్నావా? వాళ్ళకి టికెట్ ఇచ్చే స్థాయి స్థూమత మీ ఎమ్మెల్యేకుందా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. మనిషిని మనం మాట్లాడేటప్పుడు, మనిషిని మనం ఆలోచన చేసేటప్పుడు, ఒక మాట దారేటప్పుడు అసలు మనం ఎక్కడున్నాం, మన స్థాయి ఏందో తెలియాల్సిన అవసరం ఉంది. స్థాయి తప్పి గతి తప్పి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఇవాళ వెంకటగిరి పట్టణ ప్రజలు, వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇవన్నీ తప్పనిసరిగా సరైన సమస్య సందర్భంలో మీకు గుణపాఠం చెప్పక తప్పదు అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.